గడ్డం కొంచెం పెరిగితేనే చిరాగ్గా ఉంటుంది. పైగా అలా ఉంటే ఇతరుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటిది ఏళ్ల తరబడి గడ్డాలను పెంచాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. ఈ గడ్డం అన్నిటికీ అడ్డం అని అనిపిస్తుంది. మాకు మాత్రం అస్సలు అడ్డం కాదని అంటున్నారు కొందరు కేరళ యువకులు. ఓ సత్సంకల్పం కోసం తమ గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు. మరింతకీ ఈ పొడవాటి గడ్డాల కథ ఏమిటో ఓసారి చూద్దామా? పొడవాటి గడ్డం ఉన్న వ్యక్తిని చూస్తే ఎక్కువ మందికి సానుభూతితో కూడిన అభిప్రాయం, మరికొందరికి వ్యతిరేకమైన అభిప్రాయమే ఉంటుంది. చక్కగా ట్రిమ్ చేసి పెంచితే సరి, లేకుంటే పొడవాటి గడ్డాలను చూస్తే ఏదో కష్టాల్లో ఉన్నాడు అని అనుకుంటారు. అయితే ఇలాంటి అభిప్రాయాలు ఎన్ని వినిపించినా కేరళకు చెందిన ఈ యువకులు మాత్రం ఓ మంచి ఉద్దేశం కోసం గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు. కేరళ బియర్డ్ సొసైటీ సభ్యులైన వీరి గడ్డాల వెనుక సామాజిక సేవా దృక్పథం దాగి ఉంది. షేవింగ్ చేయించుకోవాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంట్లో చేసుకున్నా ఎంతో ఖర్చు తప్పదు. దానికయ్యే ఖర్చులను దాచిపెట్టి ఆ డబ్బులను సామాజిక సేవ కోసం వినియోగిస్తారు ఈ కేరళ బియర్డ్ సొసైటీ సభ్యులు. మలప్పురానికి చెందిన అనాజ్ అబ్దుల్లా 2017లో తన మిత్రులతో కలిసి ఈ సొసైటీని ప్రారంభించారు. ఈ సొసైటీలో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నారు. గడ్డాన్ని ఎక్కువగా పెంచడం వల్ల కేరళ బియర్డ్ సొసైటీ సభ్యులు కుటుంబ సభ్యుల నుంచే కాదు బయటివారి నుంచి కూడా అప్పుడప్పుడు వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు. అయితే సమస్యలు ఎన్ని వచ్చినా సామాజిక సేవ కోసం గడ్డాన్ని పెంచాలన్న తమ సంకల్పాన్ని మాత్రం తాము వీడబోమని చెబుతున్నారు ఈ సభ్యులు. తమ మంచి ఉద్దేశాన్ని తెలుసుకున్న కొందరు ప్రోత్సహిస్తున్నారని వివరించారు.